విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొండు మురళీమోహన్ రాజాం నియోజకవర్గం పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో రాజాం రూరల్ శ్యాంపురం గ్రామంలో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన వంగరమండలం సంగా గ్రామంలో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు. నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి 28 లక్షల రూపాయలు చొప్పున వెచ్చించినట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న రాజాం రూరల్, రాజాం టౌన్, వంగర, సంతకవిటి, రేగిడి, ఆమదాలవలస మండల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు. ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి. గ్రామంలో మరి ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంది, నీరు నిల్వ ద్వారా దోమలు రావడం, తద్వారా ఆరోగ్యాలు పాడవడం, ఇవన్నీ అదేవిధంగా రోడ్లు మట్టి రోడ్లు ఉండడం వల్ల మరి బాగా చెత్త చెదారం పెరగడం, ఇవన్నిటిని ఉద్దేశించే మనం గ్రామాల్లో సీసీ రోడ్లు ఆధ్వర్యంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పల్లెలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పనులు ఆగిపోయి ఆ పనులన్నీ కూడా చేయాలని ఈరోజు 4,000 కోట్ల రూపాయలతో రాష్ట్రం అంతా ఈరోజు వసూలు చేయడం జరుగుతుంది. అలా అన్నీ చూసుకుంటే ప్రతి విషయంలో కూడా మనం మరి ముందుండాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే 1 రాష్ట్రం అవ్వాలి, ఈ దేశంలోనే అన్ని విధాలు మనం ముందుండాలని ఈరోజు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. పోలవరం అనే ప్రాజెక్టు అదేవిధంగా మరి ఎక్కడి నుంచి మన విశాఖపట్నం నుంచి మళ్ళీ ఇచ్చాపురం వరకు కూడా ఒక పెద్ద రోడ్డు వేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ దగ్గర తీసుకెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి. మరి ఉద్యోగాలు 20 లక్షల మందికి ఇవ్వాలంటే అది మామూలు మాట కాదు. దానికోసం 24 గంటలు ఈరోజు మన నాయకుడు కష్టపడుతున్నాడు. అలాగే మరి ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే మరి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఆలోచించుకొని చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించడానికి కూడా మంచి ఒక గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం, అలాగే రేపు రాబోయే కాలంలో ఇంటింటికి పలాయిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాల, చెత్త చెదారం కాలువలకు వెయ్యొద్దని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేస్తే అదే కంపు కొట్టి అక్కడే దోమలు పుట్టి ఆ దోమలు మళ్ళీ మలేరియాగా మారి మనల్ని కలిస్తే 15 రోజులు 20 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితి, పనులు చేసుకోలేని పరిస్థితి, అలాగే చనిపోయే పరిస్థితి.